Not I! Not I! సౌఖ్యమా కర్మానందన? ఇదిగో ఇదే మా సౌఖ్యం మునీంద్ర. పాప కష్టాలన్నిటిను సహించి 12 సంవత్సరాలు అరణ్యవాసం గడపగలిగారు. ఇక ఆ 1 సంవత్సరం అజ్ఞాతవాసం గడపగలిగితే అజ్ఞాతవాసమైన ఆ ముష్కరులు సుఖంగా గడిపిస్తారా మునీంద్ర? అవును, వారికి మాత్రం తెలీదా పాండుకుమారుల ప్రతాపం? వీరంతా విజృంభిస్తే ఆ కర్ణ దుర్యోధనులు ఒక లెక్క. ఏమైనా కర్ణుడు మాత్రం సామాన్యుడా మునీంద్ర? సహజ కవచ కుండలములు గలవాడు, అజేయుడు అంటారు కదా. అవును, ధర్మానికి పరీక్ష జరుగుతుంది. ధర్మం జయించాలి అంటే పాండవులు నెగ్గాలి, పాండవులు నెగ్గాలి అంటే కౌరవుల బలం తగ్గాలి, అంటే ముఖ్యంగా ఆ కర్ణుడు నిస్తేజుడు కావాలి. కర్ణుడు, ఇంకా కర్ణుడు ఏం చేయగలడు నారద? శాపగ్రస్తుడు, మన అర్జునుడి చేతిలో చావక తప్పదు. అదా నీ ధైర్యం మహేంద్ర? ఎన్ని శాపాలున్నా అతనికి సహజ కవచ కుండలాలున్నాయి. అవి ఉన్నంత కాలం మీ అర్జునుడే కాదు ఆ రుద్రుడైనా సరే ఏమి చేయలేదు. అయితే ఆ కవచ కుండలాలే అపహరిద్దాం. అపహరించడం నీకు వెన్నతో పెట్టిన విజయ గాని ఎలాగ? అవి అతని శరీరంలో శరీరంగానే పుట్టాయే. నువ్వే ఏదో ఉపాయం చెప్పు నారద. చెప్పకుండా పెడతానా? కర్ణుల్లో గొప్ప సుగుణం ఉంది. ఏమిటది? అతడు మహాదాత. దేహి అంటే నాహి అని అనడు. అందులోను పండితుడు యాచిస్తే తన ప్రాణాలనే సరే అర్పిస్తాడు. అపహరించడం కంటే యాచించడం మంచిది. అలాగతని సుగుణాన్ని మన స్వలాభానికి ఉపయోగించుకోవాలంటావు. సరే, నేను అనడేమిటి? నీకు తెలియదు ఇలాంటివి ఎన్ని చేసావు. నారాయణ 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 నారాయణ. ప్రమాణం ప్రమాణం దురిదా ప్రమాణం. ఎవరికి నారదా? మీకే స్వామి. అర్జునుని ప్రాణాలు కాపాడాలని మీ కర్ణును వంచి కవచగుండాలు అపహరించబోతున్నాడు దేవేంద్రుడు. ఆ మహేంద్రుడు ఇంత ఘోరానికి పూనుకున్నాడా? సహించకూడదు. నిజం నిజం. ఎలా సహిస్తావు? వెంటనే వెళ్ళి ఆ దాని ఇవ్వదని కర్ణుని హెచ్చరించు, చేయించుకోక. నారాయణ నారాయణ నారాయణ. సరే. సూర్య భగవాన్నకు నా నమస్కృతి. నాయన కర్ణకుమార, నీ అందుగల వాత్సల్యం చేత నీకు ఒక హితోపదేశం చేయాలని వచ్చాను. ధన్యుడు. కొన్ని క్షణాలలో ఇంద్రుడు నీ కవచకుండలాలు యాచించడానికి వస్తున్నాడు. అవి మాత్రం ఇవ్వకు నాయన. దేవా, దానశీలుడని పేరుగాంచిన వాడను, వచ్చిన అర్థిని వ్యర్థునిగా పంపలేను. దేవేంద్రుని చేయి క్రిందై నా చేయి మీదవడం జన్మ సార్థక్యం కదా దేవా, క్షమించండి. మహాదాత కర్ణ, భిక్షాందే భిక్షాందే. మహాశయ, మీరు కోరేది ఏమిటి? దానశీల, నేను కోరేవి నీ శరీరంలో భాగములుగా ఉన్న. సందేహం ఎందుకు చెప్పండి. మహాదాత, మీ సహజ కవచకుండలాలు దానం చేయమని ప్రార్థిస్తున్నాను. కవచకుండలాల నిరభ్యంతరంగా ఇస్తాను, కానీ వీటి వల్ల మీకేమి ప్రయోజనం? నేను అర్థించేయవే, ఇస్తావా లేదా? నాకు అపకారం కలిగించేది, మీకు ఉపకారం లేనటువంటి దానం కోరుతున్నారు. మహేంద్ర, దీనికోసం ఈ వేషంలో ఇంత శ్రమపడి రావాలా? సంతోషపూర్వకంగా ఇస్తాను, స్వీకరించండి. నా మేలు, నీ దానశీలతకు మెచ్చాను. శత్రు సంహారకమైన దివ్యశక్తి మహాస్త్రాన్ని నీకు ప్రతివరంగా ఇస్తున్నాను. ఇదో స్వీకరించు. మహాప్రసాదం.
కాని ఈ దివ్యాస్త్రం అర్జునుని మీద ప్రయోగించినా ప్రయోజనముడు. ఇంతటి పక్షపాతం మీ వంటి పెద్దలకే చెల్లును మహేంద్ర.